వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని వినకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. జగనన్న అమ్మ ఒడి నుంచి ఆసరా వరకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు నేరుగా అందుతున్నాయని తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు 1000 మాత్రమే పింఛన్ ఇచ్చేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం 2750 రూపాయలు ఇస్తుందని, జనవరి నుంచి 3000 పెంచుతామని తెలిపారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆంజనేయులు ఒక్క అభివృద్ధి చేయలేదని, మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి చేస్తానడం విడ్డూరంగా ఉందని బ్రహ్మనాయుడు అన్నారు. ప్రతి కుటుంబం 45 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్క చెల్లింపుకి 18750 రూపాయలు రావడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి బిడ్డన బడికి పంపించినటువంటి వారికి అమ్మఒడి 15000 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా అరెకరం పొలం ఉన్నా, 1/2 ఎకరం పొలం ఉన్నా, 1 ఎకరం పొలం ఉన్నా వాళ్ళకి రైతు భరోసా 13500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే ఆ లాస్ట్లో 2 నెలలు 2000 ఇచ్చారు. ఆ ప్రభుత్వం తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2250 రూపాయల కాడ నుంచి ఇవాళ 2750 రూపాయలు ఇస్తున్నాం. రేపు జనవరి ఫస్ట్కి అవతాతలకు కానీ, ఇతంతులకు కానీ, మరి ఎవరైతే